వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన నల్ల శనగల ఆకుతో వేపుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు 2 వేసుకొని మరలా కొంతసేపు వేయించుకోవాలి. ఇలా ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 2 చిటికెల ఇంగువ వేసుకొని కలుపుతూ వేయించుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత కడిగి తరిగి పెట్టుకున్నటువంటి శనగల ఆకు లేతతి తీసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల ఆకు తీసుకున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషంల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషంల పాటు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నుంచి 8 నిమిషంల పాటు మగ్గించుకోవాలి. లేతది తీసుకున్నట్లయితే చాలా తొందరగా ఉడుకుతుంది, లేదంటే కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషంల పాటు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషంల పాటు మగ్గించుకున్న తర్వాత కర్రీ రెడీ అయ్యింది. ఈ సీజన్లో దొరికే శనగల ఆకుతో వేపుడు రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తినొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.